టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత పెళ్లి ఘనంగా జరిగింది మీడియా బిజినెస్ మెన్ రామ్ వీరపనేనితో కొన్ని రోజుల క్రింద నిశ్చార్థం జరుపుకున్న ఈమె జనవరి తొమ్మిదిన ఆయనతో కలిసి ఏడడుగులు వేసింది ఇక ఈ క్రమంలో సునీత ఇంటా పెళ్లి వేడుక ఘనంగా జరిగింది దీనికి సంబంధించి ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి హైదరాబాద్ శివారు శంషాబాద్లోని అమ్మపల్లి దేవాలయంలో సునీత రామ్ వీరపనేని వివాహ వేడుకలు జరిగాయి అమ్మపల్లి ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంలో సునీత పెళ్లి జరిగింది పెద్ద ఎత్తున వివాహ వేడుకలకు ప్రముఖులు చేరుకున్నారు ఇక తెలంగాణ ఎమ్మెల్యే ఎర్రవల్లి దయాకర్ రావుతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారు రామ్ వీరప్పనేనితో సన్నిహితంగా ఉండే పలువురు రాజకీయ నాయకులు ఈ పెళ్లిలో కనిపించారు అంతకుముందు జరిగిన మెహందీ వేడుకలో సునీత స్నేహితురాలు పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్తో పాటు సుమా కనకాల కూడా వచ్చారు అక్కడే ఉండి సునీతను పెళ్లి కూతుర్ని చేశారు ఆమె మెహందీ వేడుకలో కనువిందు చేశారు ఆ మధ్య గచ్చిబోలిలోని ఓ స్టార్ హోటల్లో సునీత రామ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది దానికి ముందుగానే ఓ హోటల్లో స్నేహితులకు పార్టీ ఇచ్చారు ఈ జోడి సునీత రామ్ వీరప్పనేని ఇద్దరికి కూడా ఇది రెండో పెళ్ళే మొదట పంతొమ్మిదేళ్ల వయసులో సునీత పెళ్లి జరిగింది పెళ్ళయ్యాక కొండేళ్లకు భర్తతో విభేదాలు రావడంతో డైవర్స్ తీసుకున్నామే పిల్లల బాధ్యతను చూసుకుంటూ ఇన్నాళ్ళు ఒంటరిగానే ఉంది అయితే తన తల్లి సునీతకు తోడు కావాలని భావించిన ఆమె పిల్లలు ఇద్దరూ దగ్గరుండి మరీ ఈ పెళ్లి చేయడం విశేషం ఇప్పుడు పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారు దానికి తోడు చాలా తక్కువ మంది మాత్రమే వచ్చారు ఇందులో టాలీవుడ్ నటినటులతో పాటు టాప్ సింగర్స్ మాత్రమే హాజరయ్యారు ఏదేమైనా కూడా సునీత పెళ్లి సందర్భంగా అభిమానులు అంతా ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు కొత్త జీవితం మొదలు పెడుతున్న సందర్భంలో ఆమెకు ఆల్ చెప్తున్నారు